oka adhikaram lemu adhikaramla lemu adhikaraniki dooram avutunnamu anetatondi oka nijam oka vastavam ee rojuna mana kalla mundu kanapadutunna kuda chandrababu naidu garu oka senior nayakudu itla vyavaristunnadu enti anetatondi vallake ardham kaaka jeerninchukoleka mokalu prajalaki choopinchaleka cadre ki choopinchaleka cabinet anta kuda ee rojuna ekkadekkado విదేశాల్లోనో లేకపోతే ఇంకా ఏదో వాళ్ళ సొంత పనుల్లోనో ఇక మనం శాశ్వతంగా అధికారానికి దూరం అవుతున్నాం, మన పనులు మనం చూసుకోవడం బెటర్ అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి ఏమి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మాట్లాడితే చీఫ్ సెక్రటరీ రావడం లేదు అని అంటారు. ఎందుకు అంత భయం? చీఫ్ సెక్రటరీ రావడం వల్ల మీకా అతనికా భయం? ఒక ముఖ్యమంత్రి పరిపాలనలో మీ దగ్గర ఐదుగురు చీఫ్ సెక్రటరీలు పనిచేస్తే ముగ్గురు మీ పంట కింద రాయిలా మారారు అంటే మీ పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తెలియడం లేదా? ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అరాచకాలు, ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అవినీతి, ఐదేళ్లుగా మీరు అసలు ఈ దేశంలో కని విని ఎరుగనటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తప్పుడు పనులు చేసి ఇవాళ నేను ముఖ్యమంత్రి స్థానంలో లేకపోతే అవన్నీ ఏ చీఫ్ సెక్రటరీనో ఏ అధికారులో ఎక్కడ బయటపడతారో? కనుక ఇంకా నేను బెత్తం పట్టుకునే ఉండాలి. నా పాపం ఏది బయటపడకూడదు. నేను చేసినటువంటి తప్పులు ఇవాళ మళ్ళీ ఎవరికి కనపడకూడదు అనేటటువంటి ఒక తాపత్రయం అడుగడుగునా మీ దగ్గర కనపడుతూ ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశం అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఒక రకంగా సిగ్గుపడుతున్నాయి. ఇదేమిటి మనం ఇట్లా మన నాయకుడు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి ఒక పరిస్థితికి ఇవాళ తెలుగుదేశం పార్టీ నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో మీరు క్యాబినెట్ సమావేశమని ఇంకా మోడీ పెడుతుండగా లేని నేను పెట్టకూడదా అని, మోడీ నాలుగు సమావేశాలు పెట్టాడు నేను ఒకటైనా పెట్టకూడదా అనేటటువంటి ఈ వంతులేమిటి, ఈ పోటీ ఏమిటి? అక్కడ సమావేశాలు పెట్టాడు కాబట్టి నేను పెట్టాలి అనేటటువంటి ఒక వాటాలేంటి ఇది అనేటటువంటిది ఇవాళ ఎవరికీ అర్థం కావడం లేదు.